స్కిట్ బుద్ధి లేని కన్యకులు పది మంది బుద్ధి లేని కన్యకులు వచ్చి స్కిట్ వేయాల్సినగా కోరుచున్నాం. ఒక దేశంలో యువరాజు గారి వివాహ సంబరాలు జరుగుతున్నాయి. రాజకుమారుడు పెళ్లి కుమారుడు సిద్ధపడి రాజా భజంత్రీలతో మేళతాళ వాయిద్యములతో మహార్భాటంతో తరలి వస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన పెళ్లి కుమారుని కలుసుకుని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్లే నిమిత్తం దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్యకులు ఆహ్వానించబడ్డారు. ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకుని నాలుగు దిక్కుల నుండి, నాలుగు మూలల నుండి, పర్వత వాసులలో నుండి, లోయ ప్రాంతాల నుండి మొత్తం 10 మంది కన్యకలు అతి సౌందర్యంగా అలంకరించుకుని మంచి వస్త్రాలను ధరించి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆనందంగా వచ్చారు. వారి పేర్లు ఏమంటే వందన, కీర్తన, దేవప్రియ, కరుణ, ప్రార్థిత, ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, త్రిమనష్క, లోకప్రియ. ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి దివిటీతో పాటు నూనె బుడ్డే లేదేంటి? నీలాంటి వాళ్ళంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను నా దివిటీని పొగడడం మానేసి నూనె బుడ్డ విషయం మాట్లాడడానికి ఇదా సమయం. అయినా నూనె బుడ్డ ఎందుకు? ఇంత చక్కని ఆకర్షణీయమైన దివిటి అంత త్వరగా ఆరిపోతుంది అనుకున్నావా? దయచేసి నీ విధమైన ప్రశ్నలతో నా సంతోషాన్ని పాడు చేయకు. చూడు ఆకర్షణ, నాతోటి కన్యకవు కాబట్టి ప్రేమతోనే నేను బుడ్డి విషయం అడిగాను గాని నిన్ను కించపరచాలని కాదు. నా మాటలతో నిన్ను నప్పిస్తే నన్ను క్షమించు. ఇదిగో సప్తవరణ, ఇలరా, వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది, కాస్త విను. నాకైతే ఈమె మాటలు వినే ఓపిక లేదు. ఆకర్షణ, దొరక్క దొరక్క ఈ వందన చేతికే దొరికిపోయావా? అయినా ఆమె చెప్పే మాటలు ఒక చెవితో విని మరో చెవితో విడిచిపెట్టేయాలి, అంతేగాని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో భలేగా ఉన్నాయి గాని వందన ఇచ్చిన చక్కని సలహాను అంత తేలిగ్గా తీసి పడేయకూడదు. మొత్తానికి వందనని పలుపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావు గాని మా అభిప్రాయాన్ని మార్చలేరు, మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, నీవి చాలా గట్టి గుండెలని అంటున్నారు గాని నిజానికి కఠినమైన గుండెలు. మీ ఆలోచనలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మీ పొరపాట్లను పొరపాట్లుగా ఒప్పుకొని స్వనీత పరులు మీరు. అవును, నీవు చెప్పినట్లే మేమంతా కలిసినా మీ మనసులు మార్చలేము, ఎందుకంటే మా మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినకూడదని ముందుగానే తీర్మానించుకొని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటిది, మనం పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఈ వాదోపవాదాలు ఏమిటి? ఎన్నాళ్లకో మనం ఇలా కలుసుకున్నాం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకటిగా సర్దుకుపోదాం. త్వరలోనే పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు. మనమంతా కలిసి ఆనందంగా ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళి అక్కడ సంతోషిస్తాం. దివిటీలు ఉండడం అనేది ముఖ్యమైన విషయం కానీ నూనె బుడ్డీలు మనతో తీసుకువెళ్తున్నామా లేదా అన్నదంత ముఖ్యం కాదు. ఇలా మాట్లాడి నేను ఎవరి మనసు నొప్పించలేదు కదా. లెండి లెండి, మనమంతా పాటలు పాడుతూ నాట్యం చేద్దాం.
ఆటపాటలతో అందరూ అలసిపోయారా? పెళ్లి కుమారుడు రాకముందే ఇలా అలసిపోతే ఆయన వచ్చాక ఏమి సంతోషించగలం? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలని చెబుతుంటాను. పెళ్లి కుమారుని ఎదుర్కొనే నిమిత్తం మనం ఎక్కువగా సిద్ధపడడానికి తక్కువగా సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. చూడండి, మేము ముందు జాగ్రత్తలో అదనముగా నూనెను బుడ్డిలో తీసుకుని వస్తున్నాం. మీరేమో దానికేం పర్వాలేదని అదనపు నూనె లేకుండానే వస్తున్నారు. ముందే గుర్తించిన సమస్యలను కప్పిపుచ్చేదానికంటే సమయం ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవడం మంచిది కదా. వందన సత్యాన్వేషి దైవజ్ఞానుల మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళ అదనంగా నూనెను తీసిపోతే మంచిదేమో అనిపిస్తుంది. అయితే ఆకర్షణ సప్తవర్ణ మధుభాషిణి మాటలు వింటుంటే అదనంగా నూనె తీసుకుని వెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది. అబ్బా, నాకేం అర్థం కావడం లేదు. కొత్తసేపేమో నూనె అదనంగా తీసుకుని వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది. అంతలోనే అది అదన భారం తప్ప ఇంకేం కాదనిపిస్తుంది. అబ్బాబ్బా, ఈ రెండు ఆలోచన మధ్య సతమతం అయిపోతున్నాను. అయ్యో దిమనస్క, నువ్వు మానసిక అనారోగ్యంతో ఉన్నట్టున్నావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకో. ప్రార్థిత, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనబడని దేవునికి ఎంత మొర పెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషులను సహాయం కోరితే ఒకరు కాకపోతే మరొకరైనా సహాయం చేస్తారు. ఉదాహరణకు, ఈరోజు మనం పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దివిటీలతో పాటు నూనె బుడ్డీలు కూడా అదనంగా తీసుకుని వెళ్ళాలని అంటున్నారు. మేమేమో దివిటీలు ఉంటే చాలు, అదనంగా నూనె బుడ్డీలు తీసుకుని వెళ్ళనక్కర్లేదు అని అంటున్నాము. ఇక్కడ తేడా ఏమిటంటే, ఎవరైనా సహాయం చేస్తారనే నమ్మకం మీకు లేకపోవడం వలన కనబడే మనుషుల్ని విడిచిపెట్టి కనబడని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులున్నారు. మా స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. మీలాంటి వారితో తప్ప ఎవరితోనూ కలవరు. మిగతా వారితో అస్సలు సహవాసమే చేయరు. కాబట్టి మీరు కష్టాల పాలైతే మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ లోకంలో ఎవరూ ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించడం వలన నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి అదనంగా నూనె తీసుకుని వెళ్ళాలన్న మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్లు వారి నిర్ణయాలు తీసుకోండి. చాలు చాలే, రండి ఎవరి గొప్పో తేల్చుకుందాం. పెండ్లు కుమారుడు వస్తున్నాడు, కందికలారా రండి, ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళడానికి సిద్ధపడండి. అయ్యో, నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెళ్లి కుమారుతో పాటు విందు గృహంలోకి వెళ్ళటానికి ఎంత ఆకర్షణీయమైన దివిటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేనిప్పుడు ఏం చేయను? అది సరేలే, నా దివిటీని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటీ వెలుగుతుందా? నేనెంత బుద్ధిహీనురాలిని. వందన సత్యాన్వేషి కలిసి ఎంత మంచి సలహాలు ఇచ్చినా నేను పాటించలేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? మీ సంగతి అలా ఉంచండి, నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరిలోపల ఒకరు ఎంచకుండా సర్దుకుపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో, ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మనం లోపలికి వెళ్ళలేమేమో. అయ్యయ్యో, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి రెండు మనసుల మధ్య తడబడే మనస్కురాలి. ఈ మానసిక రోగం నుండి విడుదల పొంది సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రార్థిత ముందే చెప్పింది. ప్రార్థిత చెప్పినట్టే జరిగింది. అప్పుడు కొంచెం ఆమె మాట విని అదనపు నూనె ఆపద సమయంలో ఆదుకుంటుందని గ్రహించి ఉంటే ఎంత బాగుంటేది. ఇప్పుడు తీరిక కూర్చుని బాధపడితే ఏంటి ప్రయోజనం? ఆకర్షణ సప్తవర్ణ మధుభాషిణి ద్విమనస్క, ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రేమగా ఎంచుకున్న ఈ లోకం అంతా మన ముందు ఉంది. ఈ లోకంలోని మనుషులంతా మన స్నేహితులే. దివిటీని వెలిగించుకోవడానికి కొంచెం నూనె ఎవరిని అడిగినా ఇస్తారు. మీరేమీ కంగారు పడకండి. నేను ఈ లోకంతో బాగా స్నేహం చేసిన దాన్ని,
ఏదో ఒకలా నూనెను నేను సంపాదించుకొని వస్తాను. మీరు ఇక్కడే ప్రశాంతంగా కూర్చోండి. లోకప్రియ ఆకు, రాత్రి వేళ ఏ ప్రమాదమైనా జరగచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన మమ్మల్ని ఎంతో ధైర్యపరిచావు. నీ మాటలు వింటుంటే ఏదో ఆశ కలుగుతూ ఉంది. ఈ సమయంలో నువ్వు తప్ప నూనె సంపాదించుకునే పని ఎవరూ చేయలేరు. కాబట్టి నువ్వు చెప్పినట్లే వెళ్ళి నూనె సంపాదించుకునిరా. అయ్యో దిమనస్క, నీ వల్ల మా అందరికీ పిచ్చి పట్టేటట్లుంది. ఇప్పుడే వెళ్ళొద్దు అన్నావు, ఇంతలోనే వెళ్ళు అంటున్నావు. నువ్వు అలా ప్రక్కన ఉండు. స్నేహితులారా, మీరు చెప్పండి, ఎవరినైనా అడిగి నూనె తీసుకురావడానికి నేను వెళ్ళాలా వద్దా? దిమనస్కలా కాకుండా ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి. లోకప్రియ కొంచెం సంభాలించుకో. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం లాంటివి చేయకూడదు. నేను మధురంగా మాట్లాడగల చాతుర్యం ఉన్నదాన్ని కాబట్టి నా మాటల చాతుర్యంతో పని జరిగిస్తాను. నూనె అదనంగా తెచ్చుకున్న వారిని అడిగి మన దివిటీలు నింపుకుందాం. పెండ్లి కుమారునితో విందు గృహంలోనికి వెళ్దాం. మధుభాషిణి చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఇక ఆలస్యం దేనికి? మధుభాషిణి, నీ మధురమైన మాటలతో వాళ్ళ దగ్గర నుండి నూనె సంపాదించుకునిరా. నీకు శుభం కలుగునుగాక. నా మీద మీరు నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ అవసరమైతే నేను సైగ చేస్తాను. అప్పుడు మీరు కూడా రండి, సరేనా? నా ప్రియమైన స్నేహితులారా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పర్వాలేదు, లోనికిరా మధుభాషిణి. మీరంతా సిద్ధపడ్డారా? దివిటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడటం, మా దివిటీల్లో నూనె ఆగిపోయినందువలన అన్నీ ఆరిపోయాయి. మీరు చెప్పిన మాట మేము వెళ్ళలేదు. మీలా అదనంగా నూనె తెచ్చుకున్నందువలన ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. మీరు అదనంగా తెచ్చుకున్న నూనె కొంత మాకిస్తే మా దివిటీలు వెలిగించుకుంటాం. మధుభాషిణి, ఇది దైవజ్ఞానం అనిపించుకోదు. సమయం మించిపోయింది. మేము అదనంగా తెచ్చుకున్న నూనె మాకు మీకు సరిపోదు. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి నూనె కొనుక్కుని రండి. ఈ నూనె మీకు మాకు సరిపోదు. ఇదిగో ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క, రండి. వాళ్ళనెంతసేపు బ్రతిమనాడతాం? మనమంతా కలిసి వెళ్ళి దైవజ్ఞాని కళాశాలలో నూనె కొనుక్కొని వద్దాం. పదండి. ఇలా ఆ ఐదుగురు కన్యకులు నూనె కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ ఐదుగురు కన్యకులు నూనె కొనుక్కొని వచ్చేలోపు పెండ్లు కుమారుడు మేళతాళ వాయిద్యములతో మహా ఆర్భాటంతో తరలి వచ్చారు. ఆయనను ఎదుర్కొని ఐదుగురు బుద్ధిగల కన్యకులు సంతోషంగా విందు గృహంలోనికి ప్రవేశిస్తారు.
దయచేసి లోపలికి రానివ్వండి. అమ్మా అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు. వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను సప్తవర్ణాల హారం నుండి వచ్చాను. అమ్మా అమ్మా, నీ రంగుల లోకానికి గాని నీకు గాని ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. ఓ అతిలోక సుందరుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, ప్రేమ వాత్సల్యతలు కలిగిన కరుణా కటాక్షములు చూపే ఓ దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా. అమ్మా అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అయ్యా పెండ్లి కుమారుడా, నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తోంది. నా మనసు మారింపక ముందే తలుపు తీయవా. అమ్మా అమ్మా, నువ్వు ద్విమనస్కురాలిలా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటకు పోవాలని ఉందని అంటావు. నీలాంటి ద్విమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు. వెళ్ళిపో. అయ్యా పెండ్లి కుమారుడా, నేను లోకప్రియను. ఈ లోకములో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవా. నన్ను దయచేసి విందు గృహములోనికి రానియవా. నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించిపో. ఇంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనం కూడా ఈ బుద్ధి లేని కన్యకల వలె
దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెండ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మని నూనెను పొందుకుని ఈ చీకటి లోకంలో మనం దివిటీలుగా ఉండి వెలుగొందుదాం. పెండ్లి కుమారుని విందులో పాల్పొందుదాం. ఇదే మనకు దేవుడిచ్చిన అద్భుతమైన కృపా సమయం. గాడ్ బ్లెస్ యూ ఆల్.